ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలంగాణ విద్యార్థులు పాలాభిషేకం చేశారు. ఏపీలో ఇప్పటి వరకు 2 సార్లు డిఎస్సీ నోటిఫికేషన్ వేశారు. తెలంగాణలో ఇంతవరకు ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. దీంతో సహనం కోల్పోయిన తెలంగాణ విద్యార్థులు మహబూబ్ నగర్లో చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేసి తెలంగాణ ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం విడిపోతే నష్టపోతామని వాదించిన చంద్రబాబు రాష్ట్రం విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రాష్ట్రంలో 2 సార్లు డిఎస్సీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు వేసిన వాటిలో స్పష్టత ఉండటం లేదని, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇకనైనా మాటల గారడీ చేయకుండా చంద్రబాబులా చేతల్లో చూపాలని సూచించారు. ఉద్యోగ నియామకాలు వెంటనే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. డిఎస్సీ వేసేదాకా తెలంగాణలో పల్లె పల్లెనా చంద్రబాబుకు క్షీరాభిషేకాలు కొనసాగిస్తామని నిరుద్యోగ యువత ప్రకటించారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు విద్యార్థులకు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ ప్రకటన విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి కేవలం నామమాత్ర ఉద్యోగ ప్రకటన ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదని విమర్శించారు. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.